తిరుమల ఆస్ట్రో సెంటర్ ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్ కేవలం రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను పండిత్ రమణాచారి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికాదేవి మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చే తొలి ఏకాదశి ఎంతో విశేషమైంది ఈ తొలి ఏకాదశి రోజున వారు కొడుకులు ఉన్నవారైతే ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే వారికి జన్మ జన్మలుగా ఉన్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమంటున్నారు ఆధ్యాత్మిక పండితులు మరి ఆ వివరాలేంటో వారు ఈ పరిహారాన్ని ఎలా పాటించాలి అన్న వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం హిందూ మతంలో శయన ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది దీనినే తొలి ఏకాదశి అని కూడా అంటారు నిజానికి ఈ రోజు నుండి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ విష్ణువు అలాగే అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి శయన ఏకాదశి తిథి ప్రాముఖ్యత పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం విష్ణుమూర్తి సహస్రనామం స్తోత్రాలు చదవండి విష్ణువుకు హారతి సమర్పించి రావి వృక్షాన్ని పూజించండి ఉపవాసంతో పాటు పూజ తర్వాత వ్రత కథను చదవడం వంటి పూజా కార్యక్రమాలు ఈ రోజున నిర్వహించాలి శయన ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఈ రోజు తులసి నైవేద్యం లేకుండా విష్ణువు యొక్క ఆరాధన అసంపూర్ణంగా మారుతుంది అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఏదైనా పనిని కొత్తగా ప్రారంభించేవారు తిథి చూసుకుంటారు ఏకాదశి అని తెలిస్తే చాలు శుభం అంటారు ఏకాదశికి ఉన్న ప్రత్యేకత అది ఏడాది పొడవునా ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పురాణాలు తొలి ఏకాదశి గురించి ఏమని చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైనది అందులోనూ గురువారం రావడం వలన ఈ రోజున చేసే ఎటువంటి పనులైనా కూడా విశేషాలైనటువంటి ఫలితాలను మనకు అందజేస్తాయి గురువారం అంటేనే నెగటివ్ ఎనర్జీని తీసేయడానికి ఎంతో శక్తివంతమైన రోజుగా చెప్తారు ఎటువంటి నరదృష్టి నరఘోష నరపీడ లేకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా కూడా ఎక్కువగా గురువారం రోజున చేసే పరిహారాలు వెయ్యి రెట్లు శక్తివంతంగా పనిచేస్తాయి అనే విషయం మనందరికీ తెలిసిందే అంతేకాదు గురువారం తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైంది అందుచేత తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవికి కూడా విశేషమైనటువంటి పూజలు చేయడం వల్ల జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారు పూర్వకాలం తొలి ఏకాదశిని సంవత్సరానికి ఆరంభంగా పరిగణించేవారట వానకాలం మొదలయ్యే సమయం కావడంతో అనారోగ్య సమస్యలు అంటు వ్యాధుల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అందుకే లంకణం పరమౌషధం అన్నట్టు ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఈ యోగ నిద్ర ద్వారా భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనేందుకు సూచన తొలి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని కథ ప్రచారంలో ఉంది ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసు అంతంచేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంది అప్పటి నుంచి ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని చెబుతారు ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం చెయ్యాలో మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వాటిని మనిషి తన అధీనంలోకి తీసుకొచ్చి వాటన్నిటినీ ఒక్కటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చెయ్యాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు కామక్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు ఉపవాసం వల్ల శరీరంలో నూతనోత్తేజం వస్తుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో వస్తాయి శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణ పరిశుద్ధమై శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది కష్టపరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు తొలి ఏకాదశి రోజున పేలాల పిండి ఎందుకు చేస్తారో పేలాల పిండి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి రోజున పేలపిండిని తినే ఆచారం ఉంది పేలాల్లో బెల్లం యాలకలు చేర్చి ఈ పిండిని తయారు చేస్తారు ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పు చెందుతుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి శరీరానికి ఈ పిండి వేడి కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇక తొలి ఏకాదశి గురువారంతో కలిసి వచ్చినటువంటి విశేషమైన రోజున మీ పిల్లలపై భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి వృషభ రాశివారు కొడుకులున్నవారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్టయితే విశేషమైనటువంటి పర్వదినాన ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది అంతేకాదు ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుంది అందులోనూ గురువారం కలిసి రావడం అనేది చాలా అరుదు ఇలా చేయడం వల్ల దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటూ ఇలా చేయడం వల్ల దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటాడు వారికి పట్టినటువంటి దిష్టంతా పోతుంది వారి జీవితం బాగుంటుంది అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారు చదువులో ముందుండాలన్నా లేదా ఎక్కువగా డబ్బు సంపాదించాలన్నా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ వాళ్లకి దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వల్ల మీ కొడుకుపై ఉన్న నెగటివ్ ఎనర్జీ నరదృష్టి అంతా త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే ఆరు గంటల తర్వాత మీ పిల్లలకి కోడిగుడ్డుతో దిష్టి తీయండి ఈ కోడిగుడ్డుతో దిష్టి తీస్తే కనుక పిల్లలపై ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది ఎలా తీయాలి అంటే చక్కగా మీ పిల్లాడిని చోట కూర్చోబెట్టండి కోడిగుడ్డుతో పదకొండు సార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ పదకొండు సార్లు తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి అని చెప్పండి అలాగే ఉప్పు కూడా నెగటివ్ ఎనర్జీ తీసేయడంతో చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా మీరు కాస్త ఎడమ చేతిలోకి ఉప్పును తీసుకుని దిష్టి తీసేయండి జీడి గింజలతో కూడా దిష్టి తీయవచ్చు జీడి గింజలతో దిష్టి తీస్తే కూడా పిల్లల మీద ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా త్వరగా తొలగిపోతుంది పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇలా చేయడం వల్ల మీ పిల్లలపై ఉన్నటువంటి నరకోశ నర దృష్టి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే పిల్లలు కూడా మారాం చేయకుండా ఉంటారు జీవితంలో వారి ఎదుగుదలను మీరు కళ్లారా చూస్తారు ఎందుకంటే ఎంతో శక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి రోజు ఈ పరిహారం చేసుకున్నట్టయితే హనుమంతుడితో సమానమైనటువంటి శక్తిని మీ పిల్లలు పొందుతారు ఈ విధంగా చేసినట్టయితే గనక మీ పిల్లలు డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు ఇది కేవలం కొడుకులకు మాత్రమే కాదు చిన్నపిల్లలు ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే ఈ దిష్టి తీయవచ్చు తీసి పడేసిన తర్వాత కాళ్లు కడుక్కుని మాత్రమే ఇంట్లోకి రావాలి అన్న విషయం గుర్తుంచుకోండి సో మరి చూశారు కదండి ఏకాదశి గురువారంతో కలిసి వచ్చిన రోజున మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష ఇటువంటి చెడు శక్తులన్నింటినీ కూడా మన పిల్లలపై పడకుండా వృషభ రాశి వారు ఎటువంటి చిన్న పరిహారం తేలిగ్గా చేసుకోవచ్చు అనే అంశాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ